అల్లు అర్జున్ సుకుమార్ హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప ఆర్యా టూ తర్వాత మరోసారి బ్లాక్ బస్టర్ కుట్టేందుకు సిద్ధమవుతున్నారు ఇక పుష్ప విషయానికి వస్తే శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ని తాజాగా చిత్ర బృందం ప్రకటించింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదమూడున పుష్ప చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలియజేసింది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పుష్ప స్పెషల్ పోస్టర్ ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు ఈ పోస్టర్లో బన్నీ స్మగ్లర్ల టీంకి నాయకుడిగా ఓరమాస్ కెటప్ లో కనిపించారు అలవైకుంఠపురంలో సినిమాలో ఎంతో క్లాస్ గా కనిపించిన బన్నీ పుష్ప సినిమా కోసం తను తాను మార్చుకున్న విధానం ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఈ సందర్భంగా బన్నీ ట్వీట్ చేస్తూ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదమూడవ తేదీన పుష్ప సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతుంది ఈ ఏడాది థియేటర్స్ లో మీ అందర్నీ కలవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను నేను సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ లు మరోసారి చరిత్ర పునరావృతం చేస్తామని ఆశిస్తున్నానంటూ బన్నీ ట్వీట్ చేశారు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జంటగా రష్మిక సందడి చేయబోతున్నారు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది ఈ చిత్రం గత కొద్ది రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లిలో చిత్రీకరణ జరుపుకుంటోంది ఫిబ్రవరి తొలి వారానికి అక్కడి షెడ్యూల్ ముగుస్తుంది ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో వేసిన సెట్లో ఓ షెడ్యూల్ జరపబోతున్నారు అనంతరం కేరళ వెళ్లి అక్కడ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు జనవరి నుంచి వేగంగా షూటింగ్ చేస్తున్నారు శేషాచలం అడవుల్లో కూలీ నుంచి ఎర్రచందనం స్మగ్లర్ గా మారిన యువకుడి కథాదారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఇక ఈ సినిమాపై హరిశంకర్ ట్వీట్ చేస్తూ ఈ సినిమా కోసం సుకుమార్ ఎంతో అద్భుతమైన విజువల్స్ అందించారని ఆ విజువల్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరచడం ఖాయమని ఇలాంటి విజువల్ వండర్కి దేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తాడో ఆతృతగా ఎదురు చూస్తున్నానంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్ సుకుమార్ కి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ తెలిపాడు ఇక మరో ఆసక్తికరమైన ఏంటంటే రెండు వేల ఇరవై సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకేవురుతో అల్లు అర్జున్ అలవై కుటుపురం సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు వీరిద్దరి మధ్య ఏ విధమైన క్లాష్ జరిగిందో మనందరం చూశాం ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో తమ తమ హీరోల సినిమాలే ఎక్కువ కలెక్ట్ చేసిందని ఫ్యాన్ వార్స్ కూడా చేసుకున్నారు మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా కూడా ఆగస్టులోనే విడుదల చేద్దామనుకుంటున్నారు అయితే సర్కారు వారి పాట కంటే ముందే పుష్ప సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకోవడంతో మహేష్ బాబు ఈసారి మళ్లీ అల్లు అర్జున్ కి పోటీగా వస్తారా లేక తన రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది ఒకవేళ మహేష్ బాబు కాంప్రమైజ్ కాకపోతే మరోసారి వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ పోటీ ఎంతో రసవత్తరంగా మారుతుంది